అందరికి నమస్కారం. సాధన ప్రతిరోజు జరుగుతోందా? ఈరోజు ఉదయం ధ్యానం, మరలా ఈ టైంలో చేయాల్సిన ధ్యానం పూర్తయిందా? మనం ప్రతిరోజు 4 గంటల ధ్యానాన్ని కంపల్సరీ చెయ్యాలి అని మనం దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి ఆ ధ్యానం పూర్తయిందా? ప్రతిరోజు ఒక్కరోజు కూడా వదలకుండా చేస్తూ ఉన్నారా? ఇది ఎవరిది వాళ్ళకే అర్థమవుతూ ఉంటుంది. ఒక్కరోజు కూడా వదలకుండా చేయాలి ధ్యానం అనేది. ఎప్పుడో కుదిరినప్పుడు ఉధృతంగా చేయటం కాకుండా ప్రతిరోజు వదలకుండా రోజుకు 2 సార్లు ధ్యానం ఎప్పుడైతే మనం చేస్తామో, అప్పుడు మనం దాని ద్వారా వచ్చే ఫలితాలని పొందటానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మనకి ఎప్పుడో గుర్తున్నప్పుడు, మనకు అవసరమైనప్పుడు ఉధృతంగా ఎక్కువ ఎక్కువ గంటలు చేస్తూ, మనకి కుదరనప్పుడు, ఏదన్నా పనులు ఉన్నప్పుడు, ఆ అవసరం లేనప్పుడు తగ్గించేస్తూ ఉంటే ఆ రిసీవింగ్ కెపాసిటీ తగ్గిపోయి ఆ విశ్వశక్తిని గ్రహించే ఆ కెపాసిటీ మన శరీరానికి, మన కణాలకి తగ్గిపోయి మనకు ఫలితాలు రావడం కూడా తక్కువగా ఉంటుంది. అదే ప్రతిరోజు చేస్తూ ఉంటే దానివలన వచ్చే ఫలితాలు వేరేగా ఉంటాయి. మనకు చాలా కారణాలు అడ్డొస్తూ ఉంటాయి. ఈరోజు కుదరలేదు, రేపటి నుంచి చేస్తాను, రేపటి నుంచి చేస్తాను ధ్యానం అని మన మనసు మనకు చెబుతూ ఉంటుంది. రేపు చేద్దామని నిర్ణయించుకుంటూ ఉంటాం. కూర్చున్న దగ్గర నుంచి మనసు మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది, ఇవాళ కాదు రేపటి నుంచి చేద్దాం. ఏ రోజుకి ఆ రోజు రేపటి నుంచి చేద్దామని చెప్పని మన మనసు మనల్ని ఆ దిశగా తీసుకెళ్తూ ఉంటుంది. ఎందుకంటే మనసుకి బాహ్యంగా ఉన్న అన్ని విషయాలు అంటే ఇష్టం. కళ్ళతో చూడటం, బయట అన్నిటినీ మనకి ఎవరన్నా మాట్లాడుకుంటూ ఉంటే అది మనకు తెలిసిందాకా నిద్రపట్టదు. ఎవరైనా ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఫీలింగ్ ఏంటి, ఇవన్నీ మనకు కావాలి, మన మనసుకు కావాలి. ఆ విషయ సేకరణ కోసం మనల్ని రేపు చేద్దు కానీ ఈరోజుకి ఇంక చాలులే, 5 నిమిషాలు కూర్చోగానే రేపటి నుంచి చేద్దాం అనే విధంగా మనసు మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం మనసు మాట వినకుండా అట్లానే కూర్చోవటం, ప్రతిరోజు రోజుకు 2 సార్లు ఆ 4 గంటల సమయాన్ని మనం అలవాటు చేసుకుంటే కొన్ని రోజులు గడిచేటప్పటికీ మన మనసు అర్థం చేసుకుంటుంది, మనం ఎన్ని చెప్పినా సరే ఇతను లేదా ఈమె కంపల్సరీ ఆ టైం అయ్యే వరకు ధ్యానానికి కూర్చుంటుంది. మనం ఈ టైంలో గగ్గోలు పెట్టినా, గోల చేసినా కూడా మన మాట పట్టించుకోరు అని దానికి అర్థమయ్యేటప్పటికీ ఆ కదిలించటం మానేస్తుంది. ఇంకా మనకు ఆలోచనల శాతం కూడా దాంతో బాగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ ఆలోచనల శాతం తగ్గిపోయిందో మనకి బాగా కుదరటం మొదలవుతుంది, ఆ విశ్వశక్తి మన లోపలికి బాగా రావటం మొదలవుతుంది. అంటే మన ఫలితాలు మనం కోరుకున్న విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకి రీచ్ అవుతూ ఉంటాయి. అందుకే మనం ప్రతిరోజు ఒక్కరోజు కూడా వదలకుండా కంపల్సరీ ధ్యానాన్ని చేసే పనిగా పెట్టుకోవాలి. చాలామంది అవసరమైనప్పుడు ఒక గంటలు అంటే రోజుకు 8 గంటల, 9 గంటల, 10 గంటల ఉధృతంగా ఆ అవసరం తీరే వరకు, ఆ అవసరం తీరిపోయింది అంటే ఇంక మరలా ధ్యానం ఉండదు. ఎవరైనా మాటల సందర్భంలో అడిగినప్పుడు, చేసినప్పుడు, నేను రోజుకు 10 గంటలు చేస్తాను, నేను రోజుకి 7-8 గంటలు ధ్యానం చేస్తాను అనే మాటలు చెప్పుకోవడానికి మాత్రమే పరిమితం అవుతాయి, కానీ మన సాధనలో అవి నిరంతరం ఉండవు. కుదిరినప్పుడు, బుద్ధి పుట్టినప్పుడు 10 గంటలు చేసి అసలు చేయకుండా రోజులు మన జీవితంలో ఉండే బదులు ప్రతిరోజు 4 గంటల ధ్యానం, ఒకసారి 3 గంటలు, ఒకసారి గంట, రోజుకు 4 గంటలు చేయటం మొదలు పెడితే ఈ ధ్యానం యొక్క పూర్తి ఫలితాలు
మనం పొందటానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ సాధనని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. కుదిరినప్పుడు ఎక్కువ చేయటం, లేనప్పుడు వదిలేయటం కాకుండా మన నాడీ మండలం కూడా ఇట్లా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఆ వచ్చే విశ్వశక్తిని గ్రహించటానికి, ఆ పట్టి నిలపటానికి, అది మనలో మార్పులు తీసుకురావడానికి, మన కర్మలు పూర్తిగా దగ్ధం అవటానికి, అన్నిటికీ కూడా ఇది పనికొచ్చేలాగా మార్చటానికి అవకాశం ఉంటుంది. ఈ విశ్వశక్తి మార్చడానికి కాదు, ఈ విశ్వశక్తి ఉపయోగపడుతుంది. ప్రతిరోజు చేస్తేనే మనం ఈ ఫలితాలను పొందగలుగుతాం. మరి ఈ విశ్వశక్తి పూర్తిగా మన లోపలికి రావటమే కాకుండా మనలో మార్పులు జరగాలి అంటే మనం గుర్తున్నప్పుడు చేస్తే ఎట్లా జరుగుతుంది? దాంట్లో ఏమవుతుందంటే మళ్ళీ మనం 4 రోజులు ధ్యానాన్ని మర్చిపోయి మరలా మొదలు పెడితే మన ఆలోచనల శాతం మరలా బాగా ఎక్కువగా ఉంటుంది. దాంతో మళ్ళీ మనకు విశ్వశక్తి రావటం అనేది అంతగా ఉండదు, తక్కువ శాతం మనలోకి వస్తూ ఉంటుంది. మరి మొన్నటిదాకేమో ఎక్కువ సాధన చేసాం, అలవాటు పడింది, మొత్తం ఆలోచనల శాతం తగ్గింది, మన లోపలికి ఆ విశ్వశక్తి వస్తుంది. మరి 4 రోజులు గ్యాప్ వచ్చింది, దాంతో విషయ సేకరణ మొత్తం మనలోకి వెళ్ళిపోయింది, స్టాక్ ఉంది, ఆ క్లీనింగ్ లేదు, ఆ పేరుకుపోయిందంతా అట్లానే ఉంది, అవన్నీ కదిలి కదిలి మళ్ళీ బయటకు వస్తూ ఉంటాయి. మరి 3 రోజులు 4 రోజులు 2 రోజులు దీన్నంతా కదిలి మళ్ళీ బయటకు వస్తే ఒక పెద్ద అలజడిలాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే మరలా కూర్చున్న వాళ్ళం అవుతాం, మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టిన స్థాయిలాగా అనిపిస్తూ ఉంటుంది. అదేంటి, అంతకుముందు నాకు ధ్యానం బాగా కుదిరేది, ఇప్పుడు కుదరట్లేదేంటి అనే అపోహలు వస్తూ ఉంటాయి. ఇట్లా ఈ ఒక్కొక్క దాని నుంచి మనం బయటపడి పూర్తిగా సాధనలో ఒక స్థితికి చేరాలన్నా, మనకు అవసరమైన విషయాలు జరగాలన్నా, అన్నిటికీ అంతా మనకు అనుకూలంగా ఉండాలన్నా కూడా ఒక్కరోజు కూడా వదలకుండా ఈ ధ్యానాన్ని రోజుకు 4 గంటలు, రోజుకు 2 సార్లు, ఒకసారి 3 గంటలు, ఒకసారి 1 గంట. ఇది నేను ఈ వీడియోలో ఇప్పుడు 4 సార్లు చెప్పాను, ఒకసారి 3 గంటలు, ఒకసారి 1 గంట. ఎందుకంటే ఎక్కువ సార్లు వినటం మూలంగా మీ మనసుల్లో రిజిస్టర్ అవుతుందని, అది గుర్తించి దాన్ని అట్లా పాటించడానికి మీ టైంని సెట్ చేసుకుంటారని. అట్లా చేస్తేనే మనకు ఫలితాలు వస్తాయి. అట్లా కాకుండా మనకి బుద్ధి పుట్టినప్పుడు 10 గంటలు, మనకు కుదరినప్పుడు 4-5 రోజులు, 4 రోజులు అసలు ధ్యానం లేకుండా చేయటం వలన ఆ ఉపయోగాలు ఉండవు. అందుకనే ఇక్కడి నుంచి ప్రతిరోజు 4 గంటల ధ్యానాన్ని చేయటానికి కంపల్సరీ, ఇది చేసిన తర్వాతే మిగిలిన పనులకి టైం పెట్టుకునే విధంగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. చేసుకుంటారని, చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.